హాయ్ ఫ్రెండ్స్, మీకు తమిళనాడు చూసిన అర్థమయ్యేది. మనం వచ్చేసి ఇప్పుడు జావా అంటే డిగ్రీ ఫిఫ్త్ సెమిస్టర్లో ఉన్న మనకి జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చూడబోతున్నాము. అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయదు, ఎందుకంటే ఇంపార్టెంట్ పాయింట్స్ అని నేను చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఈ క్వశ్చన్ పేపర్లో బాగా అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో రిపీట్ అవుతున్న క్వశ్చన్స్ అని తీసుకురావడం జరిగింది. మనకున్న టైం చాలా తక్కువ కాబట్టి మనం ప్రిపేర్ అవ్వాల్సి ఎక్కువ ఉంటుంది. దానికోసం మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయిపోతే సరిపోతుంది. ఈ ఖచ్చితంగా వస్తాయా అంటే ఖచ్చితంగా పేపర్లో రాకపోతే నన్ను అడగండి, లేకపోతే నా ఛానల్ నేమ్ డిలీట్ చేస్తాను ఖచ్చితంగా. మొదటగా చూసుకున్నాము రైట్ అబౌట్ ది బెనిఫిట్స్ ఆఫ్ ఓఓపి అంటే ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ గురించి రాయమంటారు. ఇది వచ్చేసి మనకి ఈ స్టార్టింగ్ 4 క్వశ్చన్స్ అనేవి మనకి 5 మార్క్స్లోనూ రావచ్చు, 10 మార్క్స్లోనూ రావచ్చు, రెండింటికి మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఖచ్చితంగా అనేది వస్తాయి. నాకు టైం ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఒక క్వశ్చన్, ఈ 3 క్వశ్చన్లలో ఒక క్వశ్చన్ రాకపోవచ్చు, కానీ ఈ 4 మాత్రం మీకు 10 మార్క్స్లో 2 వస్తాయి, 5 మార్క్స్లో 2 వస్తాయి, కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వాలి. అదేవిధంగా ఇంకా క్వశ్చన్ పేపర్లో మస్ట్ అండ్ షూట్గా నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్లయితే సి కానీ సి ప్లస్ కానీ క్వశ్చన్ పేపర్లో చూసుకున్నట్లయితే అరే ఖచ్చితంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. అరే అంటే చాలా యూజ్ఫుల్, అంటే తక్కువ మెమొరీ లొకేషన్లో ఎక్కువ డేటాని స్టోర్ చేయడానికి మనకు యూజ్ అవుతుంది కాబట్టి ప్రతి యూనివర్సిటీ కానివ్వండి, ప్రతి కాలేజ్ కానివ్వండి, అరే గురించి టాపిక్ అనేది చాలా లెంతీ టైం ఎక్కువ తీసుకున్నా కానివ్వండి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తారు. అందుకని మనం అరే గురించి క్వశ్చన్ అనేది ఖచ్చితంగా నేర్చుకుని వెళ్ళండి. మనకి వచ్చేసి థియరటికల్గా వచ్చేసి అరేకి క్వశ్చన్ ఎలా వస్తుందంటే వాట్ ఈజ్ యాన్ అరే, వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఇట్ అంటే దీని యొక్క ఉపయోగాలు దాని యొక్క పరిమితుల గురించి చెప్పమంటారు. ఇక్కడ వచ్చేటప్పటికి ఇది థియరటికల్గా ఉంటుంది. అలాగే టైప్స్ ఆఫ్ అరేస్ వచ్చేసి 1 డైమెన్షనల్ అరే, 2 డైమెన్షనల్ అరే మీకు ఐడియానే ఉంటుంది. ఇది వచ్చేసి థియరటికల్గా. అదేవిధంగా లాస్ట్ వీడియోలో మీరు గమనించినట్లయితే జావాకు సంబంధించిన ప్రోగ్రామ్స్ అనేది మీకు ప్రొవైడ్ చేశాను, అవి ప్రిపేర్ అయిపోండి. ఎక్కడైనా మీ క్వశ్చన్లో నేను అక్కడ మెన్షన్ చేశాను కదా టైటిల్లో, ఆ క్వశ్చన్ నెంబర్ కనిపించినట్లయితే, ఆ క్వశ్చన్ నేమ్ కనిపించినట్లయితే ఆ ప్రోగ్రామ్ అనేది రాసేయండి. మ్యాక్సిమం 99% అందరూ పాస్ అయ్యే వస్తారు. పాస్ కాకుండా ఎవరైనా వచ్చినట్లయితే కామెంట్ చేయండి, చూద్దాము అలాంటి మహానుభావులు ఎవరున్నారో. అలాగే 2 డైమెన్షనల్ ఇప్పుడే చెప్పాను, 1 డైమెన్షనల్ అండ్ 2 డైమెన్షనల్ ఖచ్చితంగా మనకి 5 మార్క్స్లో 10 మార్క్స్లో ఖచ్చితంగా కనిపించేది. ఎలా అడగచ్చు ఇప్పుడు 1 డైమెన్షనల్ అనేది దగ్గర డైరెక్ట్గా అడగచ్చు, లేకపోతే హౌ టు క్రియేట్ ఇన్ యాన్ అరే ఇన్ జావా అని కూడా అడగచ్చు. ఎలా అడిగినా మీకు అరే కనబడింది, 1 డైమెన్షన్ అరే క్రియేషన్ అంటే 1 డైమెన్షన్ క్రియేట్ చేసేయండి, లేకపోతే 2 డైమెన్షనల్ అంటారు, లేకపోతే మల్టిపుల్ అరే అంటారు. దానికి సంబంధించిన క్వశ్చన్ ఇది, 2 రకాలుగా అడగచ్చు, అలాంటివి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇంకా క్వశ్చన్ పేపర్లో మనకి ఇప్పటికే మనకి ఆల్మోస్ట్ ఒక 30 మార్క్స్ అనేది గైన్ అయిపోయినాయి. మనకి 30 మార్క్స్ అంటే ఫాస్ట్ మార్క్స్, మీరు ఖచ్చితంగా ఇవి ప్రిపేర్ అయినట్లయితే 30 మార్క్స్ అనేది కన్ఫామ్గా వచ్చేస్తాయి. తర్వాత మనం ఇంకా స్కోర్ చేసుకోవాలి, మేము కొంచెం కొంచెం నేర్చుకుంటాము, మొత్తం నేర్చుకోలేము అనుకున్న వాళ్ళకి వచ్చేసి ఆపరేటర్స్ నేర్చుకోవాలి. ఆపరేటర్స్ మీకు ఖచ్చితంగా అనేది ఫుల్ క్వశ్చన్ అడగదు, అప్పుడప్పుడు రేర్ కేసెస్లో మనకి ఆపరేటర్స్ అంటే ఏంటి, ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, ఇలాగా చాలా టాపిక్స్ ఉన్నాయి కదా దాంట్లో అనేది డైరెక్ట్గా ఆపరేటర్స్, అన్ని ఆపరేటర్స్ గురించి రాయమని ఎప్పుడు అడగడు. దాంట్లో వచ్చేసి అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి రాయండి అని 10 మార్క్స్లో అడగచ్చు. దానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ అనేది నేను చెప్పాను ఇంతకుముందు, జావా ప్రోగ్రామ్స్ సంబంధించిన వీడియోలో చూడండి. పైన ఐకాన్లో కానివ్వండి, కింద డిస్క్రిప్షన్ కానీ ప్రొవైడ్ చేస్తాను. ఆ పీడిఎఫ్ అనేది తీసుకొని మీరు ప్రిపేర్ అవ్వడం చాలా మంచిది. నా దేశాంత వరకు థియరటికల్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రాయడం కన్నా ప్రోగ్రామ్స్ రాసి ఇంప్రెస్ చేయడం చాలా ఈజీ. తర్వాత వచ్చేసి డిస్కస్ అబౌట్ ది ఇన్పుట్ అండ్ అవుట్పుట్ స్టేట్మెంట్స్. ఇది వచ్చేసి లాస్ట్ 2017 అండ్ 2018 పేపర్లో వచ్చేసి మనకి రిపీటెడ్గా వచ్చిన క్వశ్చన్ అండి, 10 మార్క్స్లో. దీనికి వచ్చేసి నేను ఏ ప్రోగ్రామ్ అయినా సరే ఇన్పుట్ అండ్ అవుట్పుట్కి సంబంధించిన ప్యాకేజెస్ ఉంటాయి, మీకు ఐడియా ఉన్నట్లయితే మనం దాంట్లోనే ప్రోగ్రామ్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నాం. దాన్ని చూసి ప్రాక్టీస్ అయిపోండి, ఇన్పుట్ అంటే ఏంటి, దానికి వాడే ప్యాకేజెస్ ఏంటి, అవుట్పుట్స్ ఏంటి, దానికి ఎలాంటి సింటాక్స్ అన్ని యూజ్ చేస్తాము, దాని అవుట్పుట్ చూపించడానికి అనేది మనం డిస్క్రైబ్ చేసుకుని సరిపోతుంది. తర్వాత వచ్చేసి కంట్రోల్ స్టేట్మెంట్స్. కంట్రోల్ స్టేట్మెంట్స్ ఏమి లేవంటే మీకు గట్టిగా వచ్చేసి ఇఫ్ అండ్ ఇఫ్ ఎల్స్ అండ్ ఫర్ వైల్ డు వైల్ ఇలాంటివి వచ్చేసి మనకి 5 మార్క్స్లోను 10 మార్క్స్లోను అంటే ఇండివిజువల్గా అడుగుతూ ఉంటారు. కంట్రోల్ స్టేట్మెంట్ అని గురించి డైరెక్ట్గా నేను అడగడు, ఇఫ్ స్టేట్మెంట్ గురించి రాయండి, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్తో ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడుగుతూ ఉంటాడు. మీకు చాలా యూజ్ అంటే చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు మీకు టార్గెట్ పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఇందులో మీకు ఖచ్చితంగా అనేది 2 క్వశ్చన్స్ అనేవి వస్తాయి, అరేలో 2 క్వశ్చన్స్ అనేది వస్తాయి, ఫస్ట్ ఫోర్త్ క్వశ్చన్ 4 క్వశ్చన్స్లో 2 క్వశ్చన్స్ అనేది వస్తాయి కన్ఫామ్గా మీకు, రాకపోతే అడగండి. తర్వాత వచ్చేసి ఇది చాలా ర్యాండమ్గా అడుగుతుంటారు ఇయర్ బై ఇయరు.
డేటా టైప్స్ గురించి చదువుతుంటారు. మనం వచ్చేసి సి లాంగ్వేజ్లో నేర్చుకున్నాం, సి ప్లస్లో నేర్చుకున్నాం, మళ్ళీ ఇప్పుడు కూడా నేర్చుకోవాలా ప్రత్యేకంగా, దాని గురించి అయితే మీరు డోకా గారు అనుకుంటున్నాను. ఇంకా పేపర్ కలర్, పేపర్ డిఫికల్ట్గా వచ్చింది, పేపర్ టఫ్గా వచ్చింది అనుకున్నట్లే క్వశ్చన్స్ ఇంక అక్కడ ఏమొస్తాయంటే, ఎక్స్ప్లెయిన్ థ్రెడ్ లైఫ్ సర్కిల్ అంటారు, ఇది వచ్చేసి చాలా కన్ఫ్యూజింగ్ సిలబస్, కొన్ని కాలేజీలు అసలు చెప్పరు, దాన్ని టచ్ కూడా చేయరు, ఎందుకంటే థ్రెడ్స్ అనేది చాలా తలకాయ నొప్పి అర్థం చేసుకోవడానికి స్టూడెంట్స్ కానివ్వండి, లెక్చరర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. తర్వాత వచ్చేసి రైట్ షార్ట్ నోట్స్ అండ్ లిటరల్స్. లిటరల్స్ వచ్చేసి మనకి క్వశ్చన్ పేపర్ ఎప్పుడైతే టఫ్గా ఉంటుందో ఈ క్వశ్చన్ అనేది సర్ప్రైజ్ అటాక్ ఇచ్చినట్టే ఉంటుంది క్వశ్చన్ పేపర్లో, ఖచ్చితంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. తర్వాత వచ్చేసి రైట్ అబౌట్ ది హౌ టు క్రియేట్ ఆబ్జెక్ట్ ఇన్ జావా ప్రోగ్రామ్. జావా ప్రోగ్రామ్లో ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేస్తాం అనేది కూడా మనకి లాస్ట్ ఒక 3 ఇయర్స్ క్వశ్చన్ పేపర్ స్టోర్గా మనకు అర్థమైంది. ఏంటంటే ఇది కూడా ఒక 5 మార్క్స్ క్వశ్చన్లో వస్తూ ఉంది, 5 మార్క్స్ అండ్ 10 మార్క్స్, 5 మార్క్స్ అంటే ఒకసారి 10 మార్క్స్లో వచ్చింది, మిగతా టైం అంతా మనకి 5 మార్క్స్లో కనబడింది. తర్వాత వచ్చేసి బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది కన్స్ట్రక్టర్స్. కన్స్ట్రక్టర్స్ వచ్చేసి లాస్ట్ 3 ఇయర్స్లో చూసుకున్నట్లయితే మనకి 1 టైం అనేది క్వశ్చన్ పేపర్లు కనబడింది, కానీ ఈ క్వశ్చన్ వచ్చిన ఇయర్లో చూసుకునేటప్పటికీ క్వశ్చన్ పేపర్ అనేది చాలా టఫ్గా వచ్చింది. మ్యాక్సిమం స్టూడెంట్స్ అనేవాళ్ళు జావా ప్రోగ్రామింగ్ పేపర్లు అనేవి పోయారు. గుర్తుపెట్టుకోవాలి ఈ క్వశ్చన్ అనేది అలా ఉంటుంది, అంటే చాలా టఫ్గా వచ్చినప్పుడు అలాంటివి చేస్తూ ఉంటారు. సారీ ఇక్కడ వచ్చేసి స్పెల్లింగ్ అనేది మిస్టేక్స్ చేసేసాను. ఇక్కడ ఏం లేదండి, క్రియేట్ థ్రెడ్స్, థ్రెడ్స్ ఎలా క్రియేట్ చేయాలి, అలాగే స్టాపింగ్ అండ్ బ్లాకింగ్ ఈ థ్రెడ్, థ్రెడ్స్ని ఎలా క్రియేట్ చేయాలి, దాంట్ని ఎలా ఆపాలి, ఎలా బ్లాక్ చేయాలి అనేది ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇవన్నీ సర్ప్రైజ్ క్వశ్చన్స్ అండి. ఇప్పుడు సర్ప్రైజ్ క్వశ్చన్స్ ఇవి రావచ్చు రాకపోవచ్చు, వచ్చినట్లయితే టఫ్ క్వశ్చన్ పేపర్ అంత టఫ్గా అయినా ఉండొచ్చు, లేకపోతే మనకి ఈజీగానే ఉండొచ్చు. ఈ క్వశ్చన్స్ మీరు బాగా ప్రిపేర్ అయినట్లయితే మనకు ఉన్న సమయం చాలా తక్కువ కాబట్టి ఈ వీడియోని అందరికి షేర్ చేయండి. ఈ వీడియోలో అంటే జై హింద్.